విషయం ఏంటంటే కోమటిరెడ్డి వెంకట రెడ్డి గారు నిజమైనటువంటి నిబద్ధత కలిగినటువంటి కాంగ్రెస్ కార్యకర్త. ఎన్ఎస్ఐ యువజన కాంగ్రెస్లో పనిచేసిన అనుభవం ఉంది. ఇలా వాళ్ళ తమ్ముడే ఆయనతో విభేదించి వేరే పార్టీకి పోయినాడు. ఎందుకు పోయినాడు, ఏమి ఆశించిపోయినా అందరూ తెలుసు. ఇటువంటి టైంలో కూడా కోమటిరెడ్డి గారు, నేను పార్టీలో ఉంటాను, సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాకు నాయకులు, డెఫినెట్గా రేపు మునుగోడులో ప్రచారం చేస్తాను చెప్పడం జరిగింది. నేను డెఫినెట్గా మాకు నమ్మకం ఉంది, మునుగోడుకు వచ్చాను కాంగ్రెస్ కోటేమని ప్రచారం చేస్తాడు. వ్యక్తిగతంగా ఆయనకి నాకు విభేదం ఉండొచ్చు, లేక వెంకటరెడ్డి గారికి రేవంత్ రెడ్డికి విభేదం ఉండొచ్చు, లేదా వెంకటరెడ్డి గారికి ఇంకోరితో విభేదం ఉండొచ్చు. వ్యక్తిగత విభేదాలు పక్కన పెట్టి రాహుల్ గాంధీ సోనియా గాంధీ నాయకత్వంలో పనిచేస్తామని చెప్పడం అవుతుంది. అది గొప్ప విషయము. డెఫినెట్గా మునుగోడులో వచ్చి ప్రచారం చేస్తాడని ఆశిస్తా ఉన్నాం. ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎందుకు బయటకు రావట్లేదు అనుకుంటే దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. వెంకటరెడ్డి గారికి మేము మళ్ళీ చెప్తున్నాం, వెంకటరెడ్డి గారు మా సీనియర్ నాయకుడు, ఎంపీగా ఉన్నారు, కరడు కట్టిన కాంగ్రెస్ పార్టీ. మీరు అందరూ ప్రచారానికి వస్తారంటున్నారు, మునుగోడులో తిరుగుతారంటున్నారు, కానీ మొన్న మీటింగ్ కూడా రానటువంటి పరిస్థితి కదా. నేను దాని గురించి నేను ఇప్పుడు ప్రస్తావించదలుచుకోలేదు. వెంకటరెడ్డి గారు చాలా సెన్సిటివ్ మనిషి, పాపం బోలా బాలా మనిషి. ఆయన ఒక్కొక్కసారి అట్ అవుతాడు, ఒకసారి ఆయన చాలా సెన్సిటివ్ మనిషి. మనం ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆయన మా గౌరవమైన ఎంపీ గారుగా ఉన్నారు, మాకు క్యాంపెయినింగ్ కమిటీలో ఉన్నారు. ఆయన గురించి మనం మాట్లాడుకో, ఈరోజు కాకుంటే రేపు వస్తాడు. కాకుంటే కొన్ని విత్ ఇన్ ద పార్టీలో చాలా రకాల ఇష్యూస్ ఉంటాయి, మేము పెద్దగా చూడాల్సినటువంటి అవసరం కూడా లేదు. వెంకటరెడ్డి గారి మనసు అంతా మునుగోడు మీదనే ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ మీదనే ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఆయన పాపం కాంగ్రెస్కు కరడు కట్టిన. మేము చిన్న యూత్ కాంగ్రెస్ నుంచి చూస్తూ ఉంటాం కాగానే ఎంకానను చాలా రకాలుగా ఫేస్ చేసి పైకి వచ్చినటువంటి వ్యక్తి. సరే, ఏదో చిన్న చిన్నవి ఉంటే అవన్నీ పోతాయి, మళ్ళీ అందరు కలిసి చిన్న చిన్న ఇంతకన్నా పెద్ద చిన్న చిన్న పెద్దగా అయితే అవుతాయి. ఒక్కొక్కసారి పెద్దగా అయితే ఒకసారి చిన్న సమసిపోతాయి కూడా. ఈ పెద్ద ఇష్యూస్ కావు, ఎంకన్నా కూడా వస్తాడు, ఎంకన్నా రావాలని మేమందరం కూడా కోరుకుంటాం. వెంకటరెడ్డి గారితో మీకు చాలా సంబంధం ఉంది, మరి వెంకటరెడ్డి గారు ప్రచారంకి ఎందుకు రానట్టు ఇంకా సీనియర్లకి రేవంత్ రెడ్డి గారికి సెట్ కాలేదనుకోవచ్చా? పార్టీ అన్న కాడ కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, ఎంకన్నా వస్తాడని చెప్తున్న ఆ రోజు కూడా నీకు చెప్పా, ఇప్పుడు కూడా ఎలక్షన్లలో వచ్చి ప్రచారం చేస్తాడు, ఇక్కడ శ్రవంత్ గారిని గెలిపిస్తాడు. ఇంకా వెంకటరెడ్డి గారిది ఇక ఫస్ట్ పాస్ ఆయన గురించి మేము ఇప్పుడు ఇంకా మళ్ళీ ఆలోచించదలుచుకోలేదు. ఆయన వస్తాడా రాడా ఇక భగవంతునికి తెలుసు, మేము ఆయన మీద వదిలేస్తాం. మిగతా సీనియర్ల సపోర్ట్ ఎట్లా ఉంది? అంటే సోదరులు వెంకటరెడ్డి గారిని నేను కూడా వ్యక్తిగతంగా వెళ్ళి కలిసినాను. చాలా అభిమానంగా మాట్లాడారు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ తెచ్చుకున్నందుకు కంగ్రాచులేషన్స్ అని చెప్పారు. నేను కూడా ప్రచారానికి వస్తాను అన్న హామీ కూడా నాకు ఇచ్చినారు. కోమటిరెడ్డి ప్రచారం వస్తారా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీ పార్టీ వస్తారని ఆశాభావంతో ఉన్నాం, రావాలా? కానీ అందరూ వస్తారు వస్తారు అంటున్నారు కానీ మీరు తెలుసు, కానీ ఆయన ఎక్కడ బయట ప్రచారానికి కానీ అసలు ఎక్కడ రాకపోతే హైకమాండ్ చూసుకుంటది. అప్పుడు ప్రజలు కూడా కొంత చర్చ జరుగుతుంది, హైకమాండ్ కూడా ఆయన రానని చెప్పేశాడు, ప్రియాంక గాంధీ మీటింగ్ లో కూడా చెప్పాడు. సరే, చెప్పారేమో, అవి ఎందుకు చెప్పారో ఏందనేది హైకమాండ్ చూసుకుంటే ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే పార్లమెంట్ సభ్యుడు ఆయన, అక్కడ ఆ ప్రాంత పార్లమెంట్ సభ్యుడు అంటే తమ్ముడిని చూస్తుండా లేదంటే పార్టీని రాజగో మన వెంకటరెడ్డి గారు ఆ స్థాయికి ఎదిగారంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఇవాళ రాజగోపాల్ రెడ్డి కూడా ఆ స్థాయికి వచ్చిండు. కాబట్టి వెంకటరెడ్డి గారు మరి తమ్ముడిని చూస్తాడా, లేకుంటే నన్ను ఆయన ఎదిగించినటువంటి ఆయన్ని ఒక స్థాయికి తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ బాగా కోరుకుంటాడా, తమ్ముడి యొక్క బాగా కోరుకుంటాడా అనేది ప్రజల యొక్క ఆలోచిస్తారు. కాంగ్రెస్ పార్టీ కూడా అది ఏం జరుగుద్దని చూస్తుంది.